హాయ్ నేను ఇప్పుడు స్టూడెంట్ని టీచర్ ఎట్లా అనలైజ్ చేయాలి అని చెప్పి చూపించబోతున్నాను సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి రిపోర్ట్స్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంది అది క్లిక్ చేస్తే మనకి అనలిటికల్ ఇన్సైట్ క్లాస్ టెస్ట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్ డీటెయిల్స్ ఓవరాల్ స్టూడెంట్ టెస్ట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ బై చాప్టర్ ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ బై క్లాస్ బై సబ్ టాపిక్ మనకి అంత డేటా వచ్చేస్తుంది సో స్టూడెంట్ ఒక క్లాస్లో ఒక చాప్టర్లో ఏ సబ్ టాపిక్లో వీక్ ఉన్నాడో కూడా మనకు తెలిసిపోతుంది యాజ్ వెల్ అస్ ఏ చాప్టర్లో ఏ సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నాడో అనేది తెలిసిపోతుంది అట్లానే స్టూడెంట్ డే టు డే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అండ్ ఆ అనాలిటిక్స్ అంతా మనకు వచ్చేస్తుంది రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి గ్రోత్ ఎట్లా ఉంది అని చెప్పి మనకు వచ్చేస్తుంది థ్యాంక్